జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేపట్టనున్న గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంత పర్యటన కార్యక్రమాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారన్నారు. ఈ ప్రాంతంలో వచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి కృష్ణా పుష్కరాలకు వచ్చిన కేసీఆర్ అలంపూర్ నడిగడ్డ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి, జోగులాంబ అమ్మవారి ఆలయానికి 100 కోట్లు, తుమ్మిళ్ల లిఫ్ట్తో పాటు ఒల్లూరు, జులకళ్ళు తదితర లిఫ్ట్లను నిర్మిస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి రావడానికి ముఖం చాటేశారన్నారు. నడిగడ్డ ప్రాంతంలో కేటీఆర్ పర్యటించాలంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి దళిత బంధును వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి షేక్ షావలి, దేవరాజు, బసవరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కలవకుండా తారక రామారావు గారు ఏదైతే రేపు జోగులాంబ గద్వాల జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో పర్యటన ఉండి ఉండెను, దాన్ని అర్థాంతరంగా వాయిదా వేసుకోవడానికి కారణం వారం రోజులుగా ఈ ప్రాంత ప్రజలు ఏం ముఖం పెట్టుకొని వస్తాడు కేటీఆర్ మా జిల్లాకు, నైతికంగా వచ్చే అర్హత ఉందా అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లాకు, మరి ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇద్దరం కూడా కలిసి పుష్కరాల్లో పవిత్ర స్నానం చేసి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎన్నికలకు వచ్చి ఎన్నికల్లో మళ్ళీ అలంపూర్ చౌరస్తాలో పెట్టినటువంటి బహిరంగ సభలో కూడా అనేక హామీలు ఇచ్చి అలంపూర్ నియోజకవర్గ ప్రజలను, గద్వాల నియోజకవర్గ 2 నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి మాయమాటలతో ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జోగులాంబ అమ్మవారి గుడికి 100 కోట్లు కానీ, 100 పడకల హాస్పిటల్ కానీ, బస్సు డిపో కానీ, తుమ్మిళ్ల లిఫ్టు, 3 రిజర్వాయర్లు మల్లమ్మకుంట కానీ, జూలకల్ కానీ, వల్లూరు కానీ, అదేవిధంగా ఫైర్ స్టేషన్ కానీ, ఎరవల్లి చౌరస్తాలో ఉన్న ఆయిల్ కంపెనీ పునరుద్ధరణ కానీ, ఈ రకంగా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏం ముఖం పెట్టుకొని జోగులాంబ గద్వాల జిల్లాకు వాళ్ళని ముఖం లేక ముఖం చాటేసి తలదించుకొని తన టూర్ ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నాడు. రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినా కూడా ఈ హామీలన్నీ నెరవేర్చి రావాలి. అప్పుడే కల్వకుంట్ల తారక రామారావుకు నైతికంగా నడిగడ్డ జిల్లాలో పర్యటించే అర్హత ఉంటుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజుల్లో కూడా రాకపోతే రాకపోయినావు కానీ నీ పర్యటననే వాయిదా వేసుకునేటంత తలదించుకునే పరిస్థితి ఉంది అన్నది గ్రహించినావు కదా కల్వకుంట్ల తారక రామారావు. ఇప్పుడైనా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈ ప్రాంత ప్రజలకు ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు. అక్కడ హుజూరాబాద్ వాళ్ళు చేసిన పుణ్యమైంది, అలంపూర్ ప్రజలు చేసిన పాపమైంది. మాకెందుకు 3 ఎకరాలు ఇవ్వలేదు దళితులకు, మాకెందుకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. కనుక అవన్నీ తీర్చిన తర్వాతనే నైతికంగా కల్వకుంట్ల తారక రామారావుకు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాబోయే రోజులన్న హామీ నెరవేర్చాలని 2 చేతులతో ఎత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గౌరవ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారికి.